हाई अंडी, वेलकम टू सुनीता कुकिंग चैनल। मैं रेसीपी जीड़ीपप्पु उपमा अंडी। चाना टेस्टी गा उंटुंदी, चाना डिफरेंट गा कूडा उंटुंदंडी। ओकसारी मीरु इला ट्राई चेसि चूडंडी। मनं दीन्नी एला तयारु चेयालो अंटे कूडा नेर्चुकुंदामंडी। चाला सिंपल प्रासेस लो चाना तक्कुव टाइम लो टेस्टी गा एला तयारु चेयालो नेर्चुकुंदामु। दीनिकोसम मुंदुगा स्टव् वेलिगिंचुकोनि पैन पेट्टुकोनि अंदुलो 1 टेबल स्पून నెయ్యి వేసుకోవాలి। నేతిలో ఇప్పుడు మనం జీడిపప్పులు వేయించుకోవాలి। లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి। అప్పుడే క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి, లేదంటే మాడిపోతాయి। చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్ లోకి తీసుకోవాలి। అదే నేతిలో మనం ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నామండి। వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా। ఉప్మా రవ్వ ఫ్రై చేస్తే ఉప్మా మనం చేసుకుంటేనే బాగా మనకి ఉండలు కట్టకుండా బాగా టేస్టీగా ఉంటుందండి। నేతిలో వేస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది। చూడండి, ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది। ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। తర్వాత అదే పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాగిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి। అవి చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవాలి। ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుందండి। ఇప్పుడు ఇందులో మనం అల్లం వండి, సీక్రెట్ అనేది అల్లం వేసుకుంటే ఉప్మాకి చాలా టేస్ట్ వస్తుందండి। మీరు ఈసారి చేసినప్పుడు ఇలాగా అల్లం తురిమి వేసుకోనండి, చాలా బాగుంటుంది। అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న సైజు క్యారెట్ ని తురిమి వేసుకోవాలి। క్యారెట్ టేస్టీ, పిల్లలు కూడా ఇష్టపడతారండి, హెల్త్ కి కూడా చాలా మంచిది। ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి క్యారెట్ వేసిన తర్వాత। చూడండి, ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి। వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి। మూత పెట్టుకోవాలండి, మూత పెడితే తొందరగా టమాటాలు అనేవి సాఫ్ట్ అవుతాయి। చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాము। చూడండి, టమాటాలు అనేవి సాఫ్ట్ అయిపోయాయి కదా। ఇప్పుడు ఒకసారి కలుపుకొని అదే గెరిటితో మనం టమాటాలని గెరిటితోనే ఎలా ప్రెస్ చేయాలండి। చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా ప్రెస్ చేయాలి। ఇలా మ్యాష్ మాదిరిగా చేసుకుంటే టమాటాలు అనేవి తొందరగా బాగా సాఫ్ట్ అయిపోతాయి। ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు ఈ బౌల్తో ఒక బౌల్ రవ్వ వేసుకున్నాం కావండి। ఆ రవ్వకి 2.5 కప్పుల వాటర్ పడతాయండి, అప్పుడే మనకి కొద్దిగా లూజ్ టెక్చర్లో వస్తుంది, లేకపోతే చాలా గట్టిగా ఉంటుంది 2 కప్స్ వేస్తే। అందుకని ఒక కప్పుకి 2.5 కప్పు వాటర్ పోసుకోవాలి ఎప్పుడైనా ఉప్మాకు అనేది। ఇప్పుడు అదే ఉప్మాలో కొద్దిగా రుచికి సరిపడ సాల్ట్ వేసుకున్నాము। వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి వాటర్ తెల్లేంత వరకు। చూడండి, వాటర్ తెల్లిపోయాయి కదా। ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి। వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ వేసుకోవాలి।
ఇప్పుడు రవ్వ వేసేటప్పుడు మంట అనేది సిమ్లో ఉండాలండి. సిమ్లో ఉండి మనం ఇది రవ్వ అనేది బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఉండలు కట్టేస్తుందండి. చూడండి, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ మనం డిన్నర్కి కూడా చేసుకోవచ్చండి. మనం భోజనం చేయకుండా ఇలా టిఫిన్ మాదిరిగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. ఈ విధంగా ట్రై చేయండి. పీనట్ చట్నీతో కూడా ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో. ఇప్పుడు చూడండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తున్నాము. ఇప్పుడు ఒకసారి మొత్తం ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలండి జీడిపప్పులు, లేకపోతే ముందరే వేసేస్తే అవి క్రిప్సీగా ఉండకుండా సాఫ్ట్ అయిపోతాయండి జీడిపప్పు అనేవి. అందుకని లాస్ట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మన ఎంతో టేస్టీగా ఉండే మన జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.